అక్క పోదామా? రేయ్ బయట వాన పడేలా ఉంది, ఎందుకన్నా మంచిది, గొడుగు పట్రా. గొడుగెందుకు అక్క, నీ మీద చినుకు పడేలో ఫంక్షన్ లో ఉంచుతా. అక్క 5 నిమిషాలు అయిపోయింది అక్క, ఎప్పుడు ఇట్లా కాలే, చేసేస్తా. స్టార్ట్ కావే, ఏమైందా నీకు? ఏమైందండి? అర్జెంట్ గా ఫంక్షన్ కి వెళ్ళాలండి, ఈ బండేమో ట్రబుల్ ఇచ్చింది. ఓ సంతేనా బాబు, ఒకసారి దిగు. బాబు ఇప్పుడు ఒకసారి ట్రై చేయమ్మా. మెకానికల్ ఇంజనీర్ అమ్మా, ఆ మాత్రం తెలియకపోతే ఎలా? సరే ఉంటా. థ్యాంక్ యూ అండి. ఏరా, నువ్వు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అనుకుంటగా చదువుతా? అక్క ఫంక్షన్కి వెళ్ళాలి. సరే పద, దువ్వించాలి గాని ఫైల్ తీసుకో. వాట్ ఈస్ యువర్ నేమ్? నటగజ్జల నాగరాజు. నాగరాజు నాగరాజు. వాట్ ఈస్ యువర్ ఏజ్? 23. 25. 25. సరే నేను పోయేస్తా. రే, ఈ జాబ్ మీ బాబు ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి తీసుకొచ్చాడు, ఎక్కడన్నా చెడగొట్టావో. నన్ను ఇంటర్వ్యూకి పంపిస్తావా లేకపోతే ఇట్లనే కూర్చోబెట్టి ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చుంటారా? ఊకే, నేను చిన్నపిల్లగానా, నాకు తెలియదా? బాయ్, జాబ్తో వస్తా. బాబు, ఇవి నీ మెమోలా, రామకోటి పత్రాలా, ఇన్నున్నాయి. థ్యాంక్ యూ సార్. సరే నీ ఫస్ట్ క్వశ్చన్. ఓకే సార్. అలెగ్జాండర్ చనిపోయే ముందు తన పియ్యకు గొప్ప మాట చెప్పాడు, ఆ మాటల్లో ఫస్ట్ మాట ఏంటి? ఏయ్ నీ చెవిటి బెట్రా. అదే సార్, అలెగ్జాండర్ వాళ్ళ పియ్యతో రేయ్ నీ చెవిటి బెట్రా అని అనుంటాడు అంటున్నా. రేయ్, ఇంటర్వ్యూలో వాళ్ళు నేను పొగుడతారు, కానీ నువ్వు నవ్వకూడదు. సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ వాటర్ తాగాను, అది లోపలికి వెళ్ళింది, మళ్ళీ ఇదే వాటర్ తాగే వీలు నాకుందా? ఉందిగా. అలాగే అలా వీలు అవుతుందయ్యా? ఇప్పుడు మీరు తాగారు, కాసేపైకి వెళ్ళి పోస్తారు, అక్కడి నుంచి అవి నేరుగా వెళ్ళి భూమిలో కలిసిపోతాయి. వాచ్మెన్ వెళ్ళి బోరేసినప్పుడు అవి మీ ఇంటి ట్యాంక్ లోకి ఎక్కుతాయి, అక్కడ నుంచి ఇంటి ఫిల్టర్స్ లోకి వెళ్తాయి. అక్కడ మీ అదృష్టం బాగుంటే మీరు పోసిన నీళ్ళు మీరే తాగొచ్చు. వాళ్ళు నిన్ను నువ్వు చాలా తెలివైనోడు బాబు అంటారు, కానీ నువ్వు వెంటనే మీకంటేనే సార్ అని బిస్కెట్ వేయాలి. ఓకేనా? మీకంటే తెలివైన వాళ్ళు ఎవరు ఉంటారులే సార్. చిన్నపిల్లల మనస్తత్వం కూడా ఉన్నట్టుంది అన్నట్టు మనలో మనమాట. చిన్నపిల్లలపై నీ అభిప్రాయం ఏంటి? వద్దులే, జాబ్ వద్ద. కంగారు పడకు, నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి, నేనేదో క్యాజువల్ గా అడిగా, ఇష్టం లేకపోతే వదిలే. ఈ చిన్నపిల్లల పెద్ద గతరగాళ్ళు సార్, వీళ్ళకి ఎక్కడ సుసు బావాలో తెలియదు, ఎక్కడ డురు బావాలో తెలియదు. అమ్మ అమ్మ ఆకలైతుంది ఆకలైతుంది అంటారు, తీరా అన్నం పెడితే అమ్మో నాకేమొద్దు నాకేమొద్దు అంటారు. ఈ చిన్నపిల్లలందరినీ తీసుకెళ్లి మార్చగ్రహంలో పడేయాలి సార్. ఈ భూమి మీద అసలు చిన్నపిల్లలు ఉండొద్దు, పుట్టడంతోనే నాలాగా అందంగా తెలివిగా పుట్టాలి. ఎందుకంటే ఈ చిన్నపిల్లల్ని చూస్తుంటే నాకు అప్పుడప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్లి పోయి పిల్లల మీద వాతలు పెట్టాలనిపిస్తుంటారు సార్. ఎందుకు సార్? నేను అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పినా కదా. అరే నువ్వు అసలు ఏ ఇంటర్వ్యూకి వచ్చావో తెలుసా? గేమ్స్ పీరియడ్ లో మా స్కూల్ పిల్లల్ని ఆడిపించడానికి నిన్ను పిలిచావరా? నీకేమో చిన్నపిల్లలు అంటే ఇంత కోపం ఉంది, ఇక నువ్వేం చూసుకుంటావు, పోరా. అదిగా సార్, కావాలంటే మన ఇద్దరు రౌనబార్లో సాయంత్రం.
ఏం కావాలి సార్? మీ ఇంట్లో 18 సంవత్సరాల వయసు నుండి నా అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా? ఏంద్రా సుబ్బ? చెప్తారా ఎవరా నువ్వు? లోపలికి సచ్చేయ్. ఓ సార్ 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 అమ్మో పోలీసులు వస్తారండి. కొంప తీసుకోడ గురించా సార్ 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 తమ్ముడు అందరినీ కొట్టి కొట్టి చేతులు నస్తున్నాయి. నీకు నువ్వంతగా వచ్చి జీప్ ఎక్కిపోవు అనుకో, నిన్ను కొట్టం తిట్టం. ఏంటి మరి చెప్తే మాటనువా? రే పొందట్టు ఇంటి తీసుకెళ్ళి జీప్ వేసాయి. మా మామయ్య లేవలేడు. ఏ ఎందుకు లేవలేడు? మా మామయ్య కాళ్ళు చేతులు పంచయ్యవు. సారీ బాబు, తెలియకేదా అనేసాను. అవును, నీ కాలు చేతులు ఎందుకు పనిచేయు? చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాయన రిచ్ నా కాలు చేతులు పనిచేయాల్సిన అవసరం ఏంటి? అదే సార్, కాళ్ళు చేతులు పనిచేయవని ఇప్పుడే చెప్పాడు కదా, దాంతోపాటు బ్రెయిన్ కూడా పనిచేయట్లేదు సార్. సారీ బాబు. ఆరోగ్యం జాగ్రత్త. కాళ్ళు చేతులు పనిచేయవగానే నమ్మేసి వెళ్ళిపోతారా? చెక్ చెయ్యరా? మీదేం పోలీసులు అయ్యా? మీ ప్లేస్ లో నేనుంటే చెక్ చేసి వెళ్ళిపోయేవాన్ని. పాయింట్ 402 ఆ లాటి ఎలా ఎందుకు? నీకు తగలదు, జస్ట్ బాబు టెస్ట్ చేయమన్నాడనే. హాయ్ బల్ పక్క జరుపు. నువ్వు కాల్ పైన పెట్టు. నువ్వు పైన పెట్టలేవుగా, నేనే పెట్టుకుంటా. అమ్మో ఈడు కొట్టేదాని కోల్ పెట్టాడు. దేవుడా నువ్వే కాపాడాలి. స్పర్శ వచ్చిందా? స్పర్శ వచ్చిందా? ఇప్పుడైనా స్పర్శ వచ్చిందా? 402 ఇది పట్టుకో, నా చేతులకు పని చెప్పే సమయం వచ్చింది. ఇప్పుడైనా స్పర్శ వచ్చిందా? స్పర్శ రాలేదా బాబు? స్పర్శ రాలేదంట. నువ్వు చాలా గొప్పది అవుతావు. 402 పద వెళ్దాం. ఆరోగ్యం జాగ్రత్త అయ్యా, వస్తామమ్మా. వాణి తిడతావేంట్రా? పోలీస్ స్టేషన్ కెళ్లాల్సిన వాడిని కాళ్ళు ఇరిగిపోయా అని చెప్పి ఇంట్లో కూర్చోపెట్టాడు. ఈ లెక్కను చూస్తే వాడి కాళ్ళు కడిగా నీళ్లు నెత్తిని చల్లుకోవాలరా. అడవి పందిని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఫారెస్ట్ పిగ్. ఏంట్రా సుబ్బు, ఇప్పుడు నేనా? సరే అడుక. సముద్రం అడుగు నుండి బురద మట్టిని ఇంగ్లీష్ లో ఏమంటారా? ఏ ఇది కూడా తెలియదా? అందుకే రోజుకు అరగంట నాతో ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పించుకోమనేది. నీతో ఇంగ్లీష్ ట్యూషన్ అప్పుడే మర్చిపోయావా? దారా అన్నా తప్పుకో. ఈ సీట్ ఏడుందా? యాడుందరా మందే? ఈయనే దా. ఏమండి లేండి. నేను లేవను. అరే ఒక నిమిషం మేడం. తీసుగారు 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 బాబు. లుక్ హియర్ దిస్ లేడీ నాట్ గివింగ్ టు బర్త్ మై చిల్డ్రన్.
గివింగ్ టు బోత్ మై చిల్డ్రన్ అంట నువ్వు నీ బట్లర్ ఇంగ్లీష్ పా హాయ్ మమ్మీ. వద్దని నేను ఎంత చెప్పినా అమ్మమ్మ ఇంటికి వెళ్తా అమ్మమ్మ ఇంటికి వెళ్తా అన్నారు. ఇప్పుడు చూడు ఏమైందో. నేను బాగానే ఉన్నాను మమ్మీ. మమ్మీని మిస్ అవుతున్నావా తన్వి? లేదు మమ్మీ. ఎందుకే? మీ మమ్మీ నీకంటా బాగా చూసుకుంటుంది మమ్మీ. తన్వీరా, మాట్లాడతావా? ఇప్పుడు ఆ యదవతో ఎందుకు మమ్మీ? హలో, ఆ యదవనే మాట్లాడుతున్నా. ఆ మమ్మీయా, చెప్పు ఎలా ఉన్నావు? ఆ బానే ఉన్నానులే, గానీ నా 100 రూపాయలు ఇప్పిస్తావే? రే, అది మాట్లాడక మాట్లాడక మాట్లాడుతుంటే నువ్వేంట్రా డబ్బులు అడుగుతున్నా? మీ డబ్బులు అనుకో, పీక పట్టుకొని వసూలు చేస్తారు. నా డబ్బులు అయితే ఇట్లా మాట్లాడతారు. నేను వదలా. హలో, ఎప్పుడు ఇస్తావు? సరే మామయ్యా, ఒకసారి మమ్మీ దగ్గర నుంచి దూరంగా రా. ఆ పక్కకు వచ్చిన్నా చెప్పు. ఆ మామయ్య, బెడ్రూమ్ లో మంచం కింద నా బ్యాగ్ లో ఫస్ట్ బుక్ లో మిడిల్ పేజ్ లో 400 పెట్టాను. 400 హేమగారికి ఇచ్చేసి 100 నువ్వు తీసుకో, ఓకేనా మామయ్య? ఆ సర్లే, ఆ బాయ్ ఉంటా. అంటే ఈ లెక్కన హేమగారికి 400 ఇవ్వాలా? తొక్కలే, ఓ 200 ఇద్దాం. ఆడికెలాగ నిజం తెలియదుగా. ఇదిగోక, ఇదిగో నేను 200. అదేంట్రా తన్వి, నీకు డబ్బులు ఇవ్వాలన్నావు, నువ్వేంటి ఆడికిస్తున్నావు? మాకు మాకు 100 ఉంటాయి అని నీకు చెప్పాలా? చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి వచ్చి తన్వి నాకు డబ్బులు ఇవ్వాలి, హేము డబ్బులు ఇవ్వాలి అని ఏడ్చావనుకో, కాళ్ళు రగ్గొడతా. మనకు డబ్బులు వచ్చే విషయం తెలియదు అనుకుంటా. ఏంటది తేజి తిప్పి చూడు, నెక్స్ట్ పేజ్లో పెట్టింది అనుకుంటా. తిప్పి చూడు, ఇక్కడ తిప్పి చూడు, ఎక్కడ పెట్టింది? నడపులు నడపులు. ఓం పట్ట అంటే అటు 100 ఇటు 200. అయిపోయి రే. హల్లెలూయా.